హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. కేరళలో ఓ లెక్చరర్ చేసిన వ్యాఖ్యలు మహిళల ఉద్యమం చేసే పరిస్థితులు కల్పించాయి. ఇంతకు ఆయన ఏమన్నాడంటే, మా కాలేజీలో 80% మంది అమ్మాయిలే, అందరూ లెగ్గింగ్స్ ధరిస్తారు. శరీర భాగాల్ని కప్పుకునేందుకు ముస్లింలు స్కార్ఫ్ ధరిస్తారు. చాలా మంది అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మగవారు ఆకర్షితులవుతున్నారు. వాటర్ మిలన్ పండిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతుంది అంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి ఆ లెక్చరర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అసలు అలా ప్రవర్తించడం ఇస్లాంకు విరుద్ధమంటూ వివాదానికి తెరతీశాడు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విద్యార్థిని సంఘాలు వాటర్ మిలాన్ ఉద్యమం చేపట్టారు. కొన్ని జిల్లాలకు చెందిన అమ్మాయిలు ఏకంగా ఫేస్బుక్లో నగ్న ఫోటోలు పెట్టి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు పెట్టి నిరసనలు తెలుపుతున్న వారిలో తిరువనంతపురానికి చెందిన ఆర్తి అనే 25 ఏళ్ల వివాహిత కూడా ఉన్నారు. ఆర్తి భర్త కూడా ఆమె ఫోటోలు షేర్ చేయడం విశేషం. దీనిపై ఆర్తి మాట్లాడుతూ, అమ్మాయిల గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలతో అప్సెట్ అయ్యానని అన్నారు. ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిల శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్ మిలాన్ ఉద్యమం చేస్తుంది ఈ పెళ్లైన యువతి. ఇక ఆర్తి ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కేరళలోని యువతులు పుచ్చకాయలతో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ వివాదంపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, కాలేజీ బయట చేసిన వ్యాఖ్యలతో కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని కూడా స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ వ్యాఖ్యలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళా సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి ధ్వజమెత్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి మీడియా.